Hi viewers, welcome to Homely Food Kazana. Iroju special recipe prawns biryani. Deeni taste chala chala baaguntundi. Restaurant style lo perfect ga intlone oka sari try cheyalanukuntunnara. Inkenduku aalasyam? Adbhutamaina prawns biryani ni ela tayar cheyalo chuddam. Munduga prawns biryani tayari kosam 1/2 kg prawns nu shubhranga kadigi ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి వీటిని అంతా కలపాలి. నేను చెప్పిన కొలతలు వాడారంటే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలోకి 1 కప్పు పెరుగును వేసి కలపాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. ఇది బాగా కలర్ఫుల్గా ఉంది కదా, దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇలా మారినేట్ చేసిన ప్రాన్స్పై మూత పెట్టి 1/2 గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక బౌల్ పెట్టి 7 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. దీనిలోకి అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, జాపత్రి, మరాఠీ ముగ్గ, జాజికాయ, సాజీరా వేయాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి వాటర్ని బాయిల్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలోకి 1/2 గంట సేపు నానబెట్టిన 3.5 గ్లాస్ బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. ఇక్కడ 3.5 గ్లాస్ బాస్మతి రైస్ ఉడికించడం కోసం 7 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ 6 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ రైస్ని 80% బాయిల్ అవ్వనివ్వాలి. రైస్ బాయిల్ అయ్యేలోపు మారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక బిర్యానీ పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా బిర్యానీ పాత్ర లేదా అడుగు కొంచెం మందంగా ఉండే బౌల్ని తీసుకోవాలి. దీనిలోకి మారినేట్ చేసిన ప్రాన్స్ను వేయాలి. దీనిని ముద్దలాగా ఉంచకుండా పాత్ర అంతా స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. దీనివల్ల పీసెస్ అన్నీ బాగా కుక్ అవుతాయి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. దీనిపై ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిపై కొంచెం పుదీనాని కూడా వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఒకసారి రైస్ చెక్ చేద్దాం. ఇది 80% కుక్ అయింది. దీనిని ప్రాన్స్పై అంతా పరుచుకున్నట్లుగా వేయాలి. రైస్ని కొంచెం కొంచెంగా ఇలా వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. బాస్మతి రైస్ని ముందు 1/2 గంట సేపు నానబెట్టడం వల్ల రైస్ పుల్లలు పుల్లలుగా బాగా అవుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేయాలి. అలాగే కొంచెం పుదీనాని వేయాలి. కొంచెం కొత్తిమీరని కూడా వేయాలి. దీనిపై 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. దీనివల్ల బాస్మతి రైస్ స్మూత్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఆవిరి బయటికి పోకుండా ఉండేలా గోధుమ పిండిని ముద్దగా చేసి వీడియోలో చూపినట్లుగా పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్పై పెట్టి
7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ అయ్యాక 15 నిమిషాలు మూత తీయకుండా పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి పిండి ముద్దను తీసేసి బిర్యానీని ఒక పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బాస్మతి రైస్ బాగా కుక్ అయ్యింది. ఫ్రాన్స్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. ఇక్కడ మసాలా గ్రేవీ కూడా బాగా వచ్చింది. దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారుగా, చాలా సింపుల్గా ఇంట్లోనే ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటలతో మళ్ళీ కలుద్దాం.